హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఫోన్పే ద్వారా ద్ వేరే వాళ్ళకి డబ్బులు ఎలా పంపాలి అనేది అయితే చూద్దాం సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మన ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయాలి సో ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో దీంట్లో మీకు ఎక్కువ ఆప్షన్స్ గురించి తెలవాల్సిన అవసరం లేదు ఒక నాలుగు ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి కనుక పర్ఫెక్ట్గా తెలిస్తే మీరు ఏ పేమెంట్ అయినా చేయొచ్చు అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి టూ మొబైల్ నెంబర్ అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడొచ్చు టూ మొబైల్ నెంబర్ అని ఉంది కదా సో ఇదేంటే అంటే మీరు నెంబర్ కొడితే చాలు వాళ్ళది వాళ్ళకి డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసేసేయొచ్చు ఈ నెంబర్కి కొట్టరా డబ్బులు అని నెంబర్ పంపుతూ ఉంటారు కదా సో ఆ నెంబర్కి ఎట్లా కొట్టాలి అనేది అయితే చూద్దాం సో ఇక్కడ టూ మొబైల్ నెంబర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ ఈ సెర్చ్ బార్లో మీరు వాళ్ళ నెంబర్ కొట్టినా ఏం కాదు లేదంటే వాళ్ళ కాంటాక్ట్ ఉందనుకోండి వాళ్ళ పేరు కొట్టినా కూడా ఏం కాదు సో నాకు కాంటాక్ట్ ఉంది కాబట్టి నేను పేరు కొడుతున్నాను మీ దగ్గర నెంబర్ ఉంటే నెంబర్ కొట్టినా కూడా ఏం కాదు సో నేనైతే పేరు కొట్టాను శివశంకర్ అని సో ఇక్కడ వచ్చింది చూసారా నాకు టాప్లో ఆటోమేటిక్గా సో నేనైతే దాని మీద క్లిక్ చేస్తున్నాను రాకుంటే మీరు ఫోన్ నెంబర్ కొట్టండి మీకు వస్తుంది నెంబర్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది మీకు ఓపెన్ అయ్యాక ఇక్కడ బార్లో మీరు ఎంతైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో అంతైతే ఎంటర్ చేయండి నేనైతే ఒక టూ రూపీస్ పంపాలనుకుంటున్నాను కాబట్టి టూ రూపీస్ ఎంటర్ చేశాను ఎంటర్ చేశాక ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి సీక్రెట్ పిన్ అనేది మీరు పెట్టుకుంటారు సో అదైతే ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక కనెక్టింగ్ పడి పేమెంట్ ఆఫ్ టూ రూపీస్ టు శివశంకర్ అనేది వెళ్ళిపోయింది అనమాట టూ రూపీస్ అనేది ఇప్పుడు అతనికి వెళ్ళిపోయింది ఆ నెంబర్కి అనేది సో అతని బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ అయితే నా బ్యాంక్ అకౌంట్లో అయితే కట్ అయిపోయింది అనమాట అండ్ ఆ తర్వాతకి ఈ ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టు బ్యాంక్ యూపీఐ ఐడి అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక ఇక్కడ బ్యాంక్కి పంపొచ్చు యూపీఐ ఐడికి పంపొచ్చు యూపీఐ నెంబర్కి పంపొచ్చు సో బ్యాంక్కి పంపాలనుకుంటే యాడ్ రెసిపియంట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఏ బ్యాంక్ అకౌంట్కి పంపాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ అకౌంట్ కోడ్ ఎంటర్ చేసి మీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు అయితే పంపొచ్చు అనమాట అండ్ యూపీఐ ఐడి యూపీఐ నెంబర్ అనేది ఇప్పుడు మీకు అంత ఇంపార్టెంట్ కాదు ఇది మీకు నెక్స్ట్ మీకే తెలుస్తూ ఉంటుంది అనమాట మీరు పంపాలనుకుంటే అట్లా కూడా పంపొచ్చు సో వాటి మీద కూడా క్లిక్ చేసి యూపీఐ ఐడిని యూపీఐ నెంబర్ని ఎంటర్ చేసి అయితే డబ్బులు అయితే పంపొచ్చు అండ్ ఆ తర్వాత ఇక్కడ పైన క్యూఆర్ కోడ్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు షాప్స్లోకి వెళ్తారు షాప్స్లోకి వెళ్ళినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే అమౌంట్ అనేది అడుగుద్ది సో ఆ అమౌంట్ చేయగానే యూపీఐ నేను ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ సో మీరు అట్లా యూపీఐ అంటే ఆ షాప్స్కి వెళ్ళినప్పుడు పేమెంట్ అయితే ఈ స్కాన్ ఇక్కడ పైన స్కాన్ ఉంది కదా స్కానర్ దాని మీద క్లిక్ చేసి ఆ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు సో ఇట్లా అనమాట ఒక మెథడ్ అనమాట సో ఈ టూ ఈ త్రీ మెథడ్స్ మెయిన్ ఫ్రెండ్స్ అండ్ ఆ తర్వాతకి పేమెంట్స్ చేసిన అన్నీ కూడా ఇక్కడ హిస్టరీ ఉంది కదా దాంట్లో చెక్ చేసుకోండి మీకు ఎంతమంది పేమెంట్ చేశారు మీరు ఎంతమందికి పేమెంట్ చేశారు సో అదంతా ఇక్కడ ఉంటుంది అది ఇక్కడైతే చెక్ చేసుకోండి ఇప్పుడు నేను టూ రూపీస్ పేమెంట్ చేశాను అది ఇక్కడికైతే వచ్చింది నా బ్యాంక్ నుంచి వెళ్ళి కట్టమన్నట్టుగా అన్నట్టుగా ఇక్కడైతే చూ సో ఇట్లా మీరు వేరే వాళ్ళకైతే మనీ పంపొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎంజాయ్ హింద్